నకిలీ దస్తావేజులను సృష్టించి స్థలాలను విక్రయించిన నలుగురు వ్యక్తులను మంగళగిరి పోలీసులు అరెస్ట్ చేసినట్లు గుంటూరు అర్బన్ ఎస్పీ ఆరిఫ్ హఫీజ్ చెప్పారు. బుధవారం అర్బన్ జిల్లా సమావేశ మందిరంలో ఆయన కేసు సంబంధించిన వివరాలు మీడియాకు వెల్లడించారు. మంగళగిరి రత్నాల చెరువులోని సర్వే నెంబర్ 134 లో ఉన్న స్థలాలకు నకిలీ పత్రాలు సృష్టించి మంగళగిరి పరిసర ప్రాంతాల్లోని అమాయక ప్రజలను మోసం చేసి విక్రయించారు. దీనిపై స్థానిక ఆత్మకూరుకు చెందిన పులివర్తి మరియదాసు మంగళగిరి పట్ట పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేశారు. పాద మంగళగిరి ఎన్సీసీ రోడ్డుకు చెందిన బుద్దంటి శ్రీనివాసరావు, రత్నాల చెరువుకు చెందిన పంచమర్తి నాగరాజు, జొన్నాదుల శ్రీనివాసరావు ఒక ముఠాగా ఏర్పడి వారికి డబ్బులు అవసరమైనప్పుడు రత్నాల చెరువులోని ఖాళీ స్థలాలను గుర్తించేవారు. దీంతో బుద్దంటి శ్రీనివాసరావు పంచమర్తి నాగరాజుతో కలిసి విజయవాడ గాంధీనగర్ సబ్ రిజిస్టార్ ఏరియాలోని వక్కలగడ్డ విఠలరావు వద్ద డాక్యుమెంట్ కొనుగోలు చేశారు. విఠలరావు ద్వారా వాటిపై నకిలీ వెండర్ స్టాంపులు, తేదీలు ముద్రించి సదరు స్థలాలకు సంబంధించి నకిలీ లింక్ డాక్యుమెంట్లు తయారు చేసి మంగళగిరికి చెందిన కొందరిని యజమానులుగా సృష్టించి స్థలాలు విక్రయించేవారు. బుధవారం నిందితులను అదుపులోకి తీసుకున్నట్లు ఎస్పీ తెలిపారు. ఈ కేసులో ప్రతిభ కనబరిచిన డిఎస్పీ దుర్గా ప్రసాద్, సిఐ అక్కమరావు, ఎస్ఐ నారాయణను మరియు సిబ్బందిని ఎస్పీ అభినందించి రివార్డులు ప్రకటించారు. బికాస్ ఈ ఇట్లాంటి కేసెస్లో మనకి మెయిన్ ప్రాబ్లం ఏంటంటే కామన్ మ్యాన్, మనకి మిడిల్ క్లాస్ ఉండొచ్చు, కొద్దిగా ఎకనామికలీ వీకర్ సెక్షన్ వాళ్ళు ఉండొచ్చు, వారు సేవింగ్స్ లైఫ్ టైం సేవింగ్స్ ఇన్వెస్ట్ చేసి ల్యాండ్ కోసం ఇన్వెస్ట్ చేస్తున్నారు, దాన్ని ఇట్లా నష్టం పోతున్నారు బికాస్ ఆఫ్ హీటింగ్ ఒకసారి తీసుకు. సో ఇట్లాంటి మనకి పబ్లిక్ రిక్వెస్ట్ ఏంటంటే బిఫోర్ డూయింగ్ ఎనీ సచ్ ట్రాన్సాక్షన్ ల్యాండ్ ట్రాన్సాక్షన్ కైండ్లీ వెరిఫై చేయండి. బికాజ్ నౌ దట్ ఇట్ హస్ కమింగ్ టు లైఫ్ మనం ఇట్లాంటి కేసెస్ ఇంకా మళ్ళీ డీపర్ ఎంక్వైరీ చేసి ఇట్లాంటి ఇంకా ఏదైనా ఉందా, ఇంకా ఎవరైనా ఉద్యోగాలు ఉన్నారా, వాళ్ళని కూడా కేసు పెట్టడం అరెస్ట్ చేయడం జరిగింది. సో ప్లీజ్ బిఫోర్ ఇంటర్ ఎనీ ల్యాండ్ సస్పీషియస్ ల్యాండ్ ట్రాన్సాక్షన్ కైండ్లీ వెరిఫై చేయండి.